టీడీపీ పార్టీని చాలాసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ పార్టీలో కేవలం చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆయన వెనక చాలా పెద్ద బ్యాక్గ్రౌండే ఉంది. అయితే టీడీపీ పార్టీకి కార్యకర్తలు మరింత బలం. అయితే టీడీపీ పార్టీ చాలా కాలంగా కార్యకర్తలను కూడా వదిలేసింది అని వివిధ పార్టీలు చేస్తున్న విమర్శలకి అడ్డుకట్ట వేయబోతున్నారా చంద్రబాబు నాయుడు అంటే అవుననే అంటున్నాయి. టీడీపీ పార్టీ కార్యకర్తలను కోల్పోతుంది, టీడీపీ పార్టీ నాయకులను కోల్పోతుంది. ఉన్న బడా బడా నాయకులు కాస్త వేరే పార్టీలకి జంప్ అయిపోతున్నారు. కార్యకర్తలు ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియదు, కార్యకర్తలు ఏ జెండా పట్టుకోవాలో తెలియదు, నాయకులు ఎలా ఉంటారో తెలియదు, ఎవరిని అనుసరించాలో తెలియదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఇలాంటి సమయంలో కార్యకర్తలకి ఎలాంటి బలం ఇవ్వాలి అనే ఆలోచనలు ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంగతి రాజకీయంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి సమాధానంగా, ఈ సమస్యకి పరిష్కారంగా రామోజీరావు గారిని చంద్రబాబు నాయుడు గారు కలవబోతున్నారా, రామోజీరావు గారు దీనికి సరైన పరిష్కారం చేసేలా, దీనికి సరైన పరిష్కారం దొరికేలా సలహాలు ఇవ్వబోతున్నారా, అంతేకాకుండా టీడీపీ పార్టీని తిరిగి పైకి లేపడం కోసం ఆయనకి వజ్రాయుధం ఇవ్వబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అయితే ఈసారి రామోజీరావు గారితో జరగబోయే భేటీలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన టీడీపీ పార్టీ ఎలా తిరిగి అధికారంలో తీసుకురావాలనే యోచనలో ఎలాగైనా సరే కార్యకర్తలను కాపాడుకోవాలి, ఎలాగైనా నాయకులను పకడ్బందీగా కాపాడుకోవాలి, ఎలాగా జంపింగ్లు జరగకుండా ఈ వివిధ పార్టీల నుంచి టీడీపీ పార్టీలోకి నాయకులను ఎలా రప్పించాలి, టీడీపీ పోగొట్టుకున్న పూర్వ వైభవాన్ని ఎలా తిరిగి తీసుకురావాలనే ఆలోచనలు చేస్తున్నట్టుగా దాని గురించి రామోజీరావు గారిని కలిసి ఆ భేటీలో అన్ని విషయాలపై చర్చించి రామోజీరావు గారి సాయం కూడా తీసుకొని టీడీపీ పార్టీని మళ్ళీ తిరిగి పైకి తీసుకునే వచ్చేలా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీంత కృషి చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. అయితే రామోజీరావు గారితో ఎప్పుడు భేటీ అవుతారు, చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారిని ఎక్కడ కలుస్తారు, ఏ అంశాలపై చర్చిస్తారు, ఏ విధంగా కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేసే భాగంగా ఎటువంటి అంశాలను చర్చిస్తారు, ఎంతసేపు చర్చిస్తారనే అంశాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికైతే మాత్రం ఒక షెడ్యూల్ అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రామోజీరావు గారితో వివిధ షెడ్యూల్లో మాట్లాడి ఈ వీటన్నిటికీ కూడా ఒక పరిష్కారం తీసుకురావాలని ఒక ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. రాజకీయంగా కూడా ఈ అంశాలపై విపరీతమైన చర్చలు నడుస్తున్నాయి. అంతేకాకుండా ఈ అంశంపై వివిధ పార్టీలు కూడా చాలా విమర్శలు కూడా దిగారు. రామోజీరావు గారితో మరీ భేటీ పెట్టుకొని దెబ్బతింటారేమో, ఎందుకంటే రామోజీరావు గారితో మీ ఆటలు సాగమని చాలామంది కామెంట్లు చేస్తున్నప్పటికీ ఎక్కడ తడబడకుండా, ఎక్కడ రాజీ పడకుండా తిరిగి మళ్ళీ రామోజీరావు గారితో భేటీ అయ్యి ఖచ్చితంగా ఈసారి అనుకున్నది అనుకున్నట్టుగా చేసేలా ఆయన సలహాలు కూడా తీసుకొని ఆయన సాయం కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలని భావిస్తున్నారట చంద్రబాబు నాయుడు గారు. మరి వేచి చూడాలి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, రామోజీరావు గారితో ఏం మాట్లాడబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి సోషల్ మీడియా ద్వారా.